ఐసీఎన్ ఛానల్ కి స్వాగతం. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అషు రెడ్డి. ఇదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి మరింత మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ఓటీటీల సీజన్లోనూ సందడి చేసిన ఈ ముద్దుగుమ కొన్ని టీవీ షోలలోనూ పాల్గొంది. అన్నిటికంటే ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషు రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ప్రొజెక్ట్ చేసింది. నిజం చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యన ఎక్కువగా విదేశీ టూర్లలో బాగా కనిపిస్తుంది అషు రెడ్డి. ఇటీవలే దుబాయ్, అమెరికా వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇలా నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేసే అషు రెడ్డి తాజాగా పోస్ట్ వైరల్ గా మారింది. దీనిలో బిగ్ బాస్ బ్యూటీ ఆసుపత్రిలో ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం టూర్లు, వెకేషన్లతో ఎంతో చలాకీగా ఉండే అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. చేతికి సెలైన్ పైప్తో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న అషు రెడ్డి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు అషు రెడ్డికి ఏమైంది, ఆసుపత్రిలో ఎందుకు చేరింది, ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరాతీస్తున్నారు. దీనిపై స్పందించిన అషు రెడ్డి, తాను ఇప్పుడు త్వరలో కోలుకుంటున్నానని, కంగారు ఏం లేదని చెప్పుకొచ్చింది అషు రెడ్డి. అయితే సమస్య ఏమిటో మాత్రం తెలపలేదు. ఇదిలా ఉంటే టీవీ షోలతో పాటు అప్పుడప్పుడు వెండి తెరపైన మెరుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఫోకస్ అనే సినిమాలో నటించిన అషు రెడ్డి మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించనుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.